85వ శ్లోకం. నమో వాకం భ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచిరసాలక్త కవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీసానః ప్రమదవన కంకేళితరవీ. ఓ జగజ్జని, నయన రమణీయాయ కళ్ళకి ఇంపు గొలుపుదైన, స్ఫుట రుచి స్పష్టంగా ప్రకాశించే కార్తికలదైన, రస అలక్త కవతి లత్తుక రసం చేతడిసినది, పదయోహో నీ పదముల యొక్క అస్మై ఈ కనబడు, ద్వంద్వాయ జంటకు నమో వాకో నమస్కార వచనమును బ్రూమహ వచించదను. పశూనాం ఈశానః పశుపతి అయిన శివుడు ఎంత అభిహననాయ ఏ పాదయుగ్మ తాడనమునకు స్పృహయతి కోర్చున్నాడో, ప్రమదవన ఉద్యానమునందలి కంకేళి తెరవే అశోక వృక్షం కొరకు అనగా అశోకముని గురించి అత్యంతం మిక్కిలి అసూయతి అసూయపడుతున్నాడు అని అంటున్నారు ఇక్కడ అమ్మవారి పాదాలని వర్ణిస్తూ. అంటే అమ్మ జగజ్జన్ని, నీ పాదయుగ్మం చూసేవారికి నయనానందకరంగా ఉంటుందమ్మా. చక్కటి స్పష్టమైన ప్రకాశంతో వెలుగులు విజృంభిస్తున్నాయి ఆ పాదాలు. లత్తుక రసంతో తడిసి ఎర్రటి ఎరుపు రంగుతో చూడటానికి ఎంతో ఆనందంగా అందంగా ఉన్నాయమ్మా. నీ పాదతాడనాన్ని ఎప్పుడు పొందే అవకాశం కలిగిన ఆ తోటలో ఎప్పుడు కూడా ఆ పాదతాడం ఎప్పుడు కలుగుతుందా అని అశోక వృక్షాలు ఎప్పుడూ నిరీక్షిస్తుంటాయట. దాన్ని ఎప్పుడైతే తాకగానే అశోక వృక్షాలు వికసిస్తాయట. అది చూసి అసూయ కలిగి శివుడు నీ పాదతాడను తనకి చెందాలని తహతలాడుతున్నాడమ్మా. అలాంటి నీ పాదయుగలానికి నమస్కార వచనాలు పలుకుతున్నాను, అంటే నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ అమ్మవారి పాదాల గురించి ఎంత చక్కటి వర్ణన చేస్తున్నారంటే, తల్లి నీ ఈ పాదాల చేత తాడను అపేక్షిస్తున్న ఉద్యానవనంలోని అశోక వృక్షాన్ని చూసి పశుపతి అసూయపడుతున్నాడో ఏమో, ఏ నీ పాదాలు లత్తుక రసంతో ప్రకాశిస్తున్నావో ఆ నీ పాదద్వందానికి నమస్కారం అంటున్నారు ఇక్కడ గురువుగారు. ప్రణయ కలహంలోనైనా దేవి తన పాదతాడన భాగ్యం కలగకుండా అదొక చేతనమైన వృక్షానికి మాత్రం లభింపచేస్తోంది. కాబట్టి ఆ వృక్షాన్ని చూసినప్పుడల్లా శివుడు అసూయపడుతున్నట్ట. ప్రణయకలహంలో కూడా పాదతాడనం చేయలేదని చెప్పడం దేవి పాతివ్రత్యానికి పరాకాష్ట. అలాంటి లక్షణం లక్ష్మీ సరస్వతులకు వర్తిస్తోంది అని అంటున్నారు. అశోక వృక్షం పద్మిని జాతి స్త్రీల పాదతాడనం వల్ల పుష్పిస్తుంది, అందుచేత దానికి పాదతాడనం కావాలి. శివుడు కూడా ఆ పాదతాడనం కావాలని కోరుకుంటున్నాడు, కానీ అది అతను జరగట్లేదు. ఎందుకంటే అమ్మవారు తన పతిని పాదాలతో తన్నది కదా. అంటే ఆవిడ ఆ పతిభక్తి వల్ల ఈవిడికి ఇతనికి ఆ అదృష్టం దొరకటం లేదు. అంటే పూర్వజన్మలో చేసిన సుకృతం లేని ఆ పాదతాడనం లభించదు. దానికోసం శివుడు కూడా ఎదురు చూస్తున్నాడమ్మా. అంటే ఆ పాదాల స్పర్శ మన హృదయానికి తాకితే చాలు, మన జీవితాలు రాగరంజితం అవుతాయి, లక్ష్మీ ప్రధానమై కళ్యాణ కమనీయంగా మారుతాయి అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. అలాంటి గురువుగారి పాదాలకి నమస్కరించుకుంటూ రేపు 86వ శ్లోకం గురించి చర్చించుకుంటాం.